నాడీ వ్యవస్థ ఇస్ నాడీ వ్యవస్థను పరిశీలించినట్లయితే నాడీ వ్యవస్థ లోపల రెండు ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి ఒకటి నాడీ వలయము రెండు ఉదర నాడీ దండము నాడీ వలయము అనేటువంటిది శరీరం యొక్క పూర్వ భాగం లోపల ఉంటుంది ఇది గ్రసనికి పై భాగం లోపల ఒక జత నాడులు ఉంటాయి గ్రసని క్రింది భాగంలో మరొక జత నాడీ సందులు ఉంటాయి ఈ విధంగా ఒక జత సూప్రాఫేజియల్ గ్యాంగ్లియా మరియు సబ్ ఈసోఫేజియల్ గ్యాంగ్లియా అనేటువంటివి రెండు కూడా కలిసిపోయి ఒక వలయంలాగా ఏర్పడుతుంది దీన్ని నాడీ వలయము అని అంటారు ఈ నాడీ వలయం నుంచి మనకు ఒక జత ఉదర నాడీ దండము అనేటువంటిది కనిపిస్తుంది అకశేరుకాల్లో ఒకటి నాడీ దండము ఉదర భాగంలో కూడా ఉండడం ఒక ప్రత్యేక లక్షణము అందుకే దీన్ని ఉదర నాడీ దండము అంటారు ఈ ఉదర నాడీ దండం మీద కూడా మనకు అనేకమైనటువంటి ఉదర నాడీ సందులు ఉంటాయి ఈ రకమైనటువంటి నాడీ వ్యవస్థ ఈ అనలిడా వర్గానికి చెందిన జీవుల లోపల కనిపిస్తాయి ఇవి శరీరం లోపల ఉన్నటువంటి వివిధ జీవక్రియలను సమన్వయపరచడానికి తోడ్పడతాయి జ్ఞాన అవయవాలు జ్ఞానంగాలు జ్ఞానంగాలు పరిశీలించినట్లయితే మనకు శరీరం యొక్క పూర్వ భాగం లోపల తల భాగం లోపల కళ్ళు మరియు స్పర్శకాలు మరియు పాల్ప్స్ వంటి నిర్మాణాలు కనిపిస్తాయి ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జ్ఞాన అవయవాలు ముఖ్యంగా స్వతంత్రమైనటువంటి జీవుల లోపల కనిపిస్తాయి ఇవి ద్విపార్శ్వ సవస్త్రవాన్ని కలిగి ఉంటాయి సవస్త్రము అనగా ఒక జీవిని రెండు సమభాగాలుగా విభజించినట్లయితే సవస్త్రము కలదని ఒకవేళ ఒక జీవిని మనం రెండు అర్ధభాగాలుగా విభజించలేనట్లయితే దాన్ని అసవస్త్రము అంటారు ఇక్కడ లోపల జీవి యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలను రెండు సమభాగాలుగా విభజిస్తాము అందుకే దీన్ని ద్విపార్శ్వ సవస్త్రము అని అంటారు ఇవి త్రిస్తరిత జీవులు త్రిస్తరిత జీవులు అంటే త్రి అనగా మూడు శరీరం లోపల మూడు ప్రాథమిక బీజస్తరాలు అనేటువంటివి ఉంటాయి ఒకటి బహిస్త్వచము రెండు అంతఃస్వచము మూడవది మధ్యస్వచము ఈ విధంగా మూడు రకాలైనటువంటి బీజస్తరాలు మనకు పిండాభివృద్ధి లోపల కనిపిస్తాయి తర్వాత ఈ స్తరాలు అనేటువంటి వివిధ రకాలైనటువంటి అవయవ వ్యవస్థలను ఏర్పరుస్తాయి ఇవి మొట్టమొదటి నిజమైన శరీర కుహరం కలిగినటువంటి జీవులు నిజ శరీర కుహర జీవులు అంటే జీవి యొక్క శరీరం మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అనేటువంటిది రెండు మధ్య త్వచాల మధ్య లోపల ఉంటుంది మొట్టమొదటిసారిగా నిజ శరీర కుహరం కలిగినటువంటి వర్గము అనలిడా దీన్ని విభక్త కుహరం అని కూడా అంటారు షైజోసీలిక్సీలోమ్ ఉదాహరణకు మనం ఒక జీవి యొక్క అడ్డుకోతను పరిశీలించినట్లయితే వెలుపలి వైపున మనకు శరీర కుడ్యము అనేటువంటిది కనిపిస్తుంది మధ్యలోపట ఆహార నాళము ఉంటుంది ఈ శరీర కుడ్యాన్ని లోపల నుంచి చుట్టి మనకు మధ్యత్వచంతో ఏర్పడినటువంటి పొర ఉంటుంది అదేవిధంగా ఆహార నాళాన్ని వెలుపలి నుంచి చుట్టి మధ్యత్వచ అనేటువంటిది కనిపిస్తుంది ఈ విధంగా రెండు త్వచాల మధ్య లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని శరీర కుహరము అంటారు ఇది రెండు మధ్య త్వచాల మధ్యలో ఉంది కనుక దీన్ని నిజ శరీర కుహరము ట్రూ సీలోమ్ అని అంటారు ఏస్ దీనికే మరొక పేరు విభక్త కుహరము దీని యొక్క అభివృద్ధి చెందే విధానాన్ని అనుసరించి దీన్ని విభక్త కుహరము అని అంటారు ఇవి ఏకలింగ జీవులు కేసు కొన్ని స్త్రీ మరియు పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి ఉదాహరణ నీరిస్ మరికొన్ని ఉభయలైంగిక జీవులు
ఈ స్త్రీ జీవులు మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటిది రెండు కూడా ఒకే జీవిలో ఉంటాయి. ఉదాహరణ మనము జలగ తీసుకోవచ్చు మరియు వానపాము వంటి జీవుల లోపల ఉభయలింగికాలు ఉంటాయి. ప్రత్యుత్పత్తిని పరిశీలించినట్లయితే ఈ ప్రత్యుత్పత్తి లోపల మనకు అలైంగిక ప్రత్యుత్పత్తి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల మొగ్గలు తొడగడం ద్వారా జరుగుతుంది. ఎక్కువగా లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. ఈ లైంగిక ప్రత్యుత్పత్తి లోపల స్త్రీ మరియు పురుష బీజ కణాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి కణాలు నీటిలోనికి విడుదలవుతాయి. నీటిలోనికి విడుదలైన తర్వాత నీటి లోపల కలిసిపోయి సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీన్నే మనము బాహ్య ఫలదీకరణము అని అంటారు. లేదా ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే వీటి లోపల జరిగేటువంటి పిండాభివృద్ధిని మనం పరిశీలించినట్లయితే ఏకలింగ జీవుల లోపల పరోక్ష అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఈ పరోక్ష అభివృద్ధి లోపల మనకు పరోక్ష అభివృద్ధి ఈ పరోక్ష అభివృద్ధి లోపల ఏర్పడేటువంటి లార్వాను ట్రోకోఫోర్ లార్వా అంటారు. ట్రోకోఫోర్ డింబకము లేదా ట్రోకోఫోర్ లార్వా అని అంటారు. అయితే మనకు ఉభయలైంగికాలు కలిగినటువంటి జీవుల లోపల పరోక్ష అభివృద్ధి కాకుండా ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది. దీనికి ఓ ఉద్భవించినటువంటి జువినైల్ అనేటువంటి తల్లిదండ్రులను పూర్తిగా పోలి ఉంటుంది. కనుక డింబక దశ ఈ జీవుల లోపల ఏర్పడదు. పునరుత్పత్తి కూడా కొన్ని జీవుల లోపల బాగా కనిపిస్తుంది. ఈ వర్గానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి జీవులు నీరిస్, ఫెరిటిమా, మెగాస్కోలిక్స్, హిరుడునీరియా వంటి ప్రముఖమైనటువంటి ఉదాహరణలు పేర్కొవచ్చు. ఇవి అనిలిడా యొక్క ముఖ్య లక్షణాలు. మరొకసారి కొన్ని ముఖ్య లక్షణాలను పరిశీలిద్దాం. అనిలిడా అనగా శరీరము ఉంగరాల వంటి కండితాలను కలిగి ఉండడం వల్ల ఈ వర్గానికి అనిలిడా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. ఈ జీవులు లోపల మొట్టమొదటిసారిగా నిజమైనటువంటి శరీర కుహరం ఏర్పడింది. దీన్ని విభక్త కుహరము అని అంటారు. గమనాంగాలు పారాపోడియా, శూకాలు మరియు చూషకాలు. రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి వర్గము. ఇది బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఇందులోపల హిమోగ్లోబిన్ అనేటువంటి శ్వాసవర్ణక పదార్థము ఎర్రరక్త కణాలలో కాకుండా ప్లాస్మా లోపల ఉంటుంది. ఇది కూడా ఒక ప్రత్యేక లక్షణంగా పేర్కొనవచ్చు. ఈ నాడీ వ్యవస్థ లోపల మనకు నాడీ వలయము మరియు ఉదర నాడీ దండము అనేటువంటిది కనిపిస్తాయి. ఈ జీవుల లోపల ప్రత్యేకమైనటువంటి తల అనేటువంటిది కొన్ని జీవుల లోపల ఏర్పడేది. ఈ తల భాగం లోపల ముఖ్యమైన జ్ఞాన అంగాలు ఉంటాయి. ఎస్, ఇవి ఎక్కువగా ఏకలింగ జీవులు మరియు కొన్ని ఉభయలైంగిక జీవులు. ఉభయలైంగిక జీవుల లోపల డైరెక్ట్ డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. కానీ ఏకలింగ జీవుల లోపల పరోక్ష అభివృద్ధి జరిగి ట్రోకోఫోర్ లార్వా అనేటువంటిది ఏర్పడుతుంది. ఎస్, ఈ జీవుల లోపల జరిగేటువంటి అభివృద్ధి మనకు హోలోబ్లాస్టిక్ స్పైరల్ కిడ్స్, సర్పిల విదలనం అనేటువంటిది పూర్ణ బంధిత సర్పిల విదలనం ద్వారా జరుగుతుంది. మరియు పునరుత్పత్తి కూడా కొన్ని జీవుల లోపల మనకు కనిపిస్తుంది. ముఖ్యమైన ఉదాహరణలు తీసుకున్నట్లయితే ఇందులోపల మనకు వానపాము, ఫెరిటిమా మెగాస్కోలిక్స్ మరియు నీరిస్ మరియు జలగ వంటి వాటిని పేర్కొనవచ్చు.